నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ ఇంటింటికి వెళ్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన జగనన్న సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఎంపీగా మద్దెల గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ప్రజా మద్దతుతో సర్వేపల్లిలో కాకాని గెలుపును ఎవరూ ఆపలేరన్నారని శంకరయ్య గౌడ్ గంటాపదంగా చెప్పారు. మల్లికార్జునపురం గ్రామంలో కాకాని చేసిన అభివృద్ధిని గురించి వివరించారు. ఎంపీపీ స్వర్ణలత తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు మల్లికార్జునపురం పంచాయతీలో మందబైట గిరిజన కాలనీకి ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ఇక్కడికి ప్రచారానికి వచ్చి మా గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి అదేవిధంగా బ్యాలెట్ నమూనా చూపించడం జరిగింది. ఎవరింటికి పోయినా కూడాను సంతోషంగా మేము జగనన్నకే ఓటేస్తాము, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికే ఓటేస్తాము అని చెప్పేసి అందరూ కూడా మాతో కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి మంత్రిగా పనిచేశారు, 3వసారి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అన్నగారికి భారీ మెజారిటీ దిశగా సర్వేపల్లి నియోజకవర్గంలో 3వసారి సుమారుగా 50,000 పైన మెజారిటీతో గోవర్ధన్ రెడ్డి గారు గెలిచే విధంగా ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను 100% జగనన్న గవర్నమెంట్లో లబ్ధి జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి రోడ్లు, డ్రైన్సు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా కరోనా కష్టకాలంలో ఎవరు కనిపించిన టైంలో కూడాను గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి బియ్యం వాళ్ళ ఇళ్ళ నుంచి బయటపడారని చెప్పేసి పేదలకందరికి కూడాను 3 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యం, వంట నూనె, కూరగాయలు పంపిణీ చేసి ఎవరికైనా కూడా ఏదన్నా ఇబ్బంది అంటే కరోనా టైంలో అన్నే హాస్పిటల్ చేర్పించి ప్రతి ఊరికి వచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన చేసినటువంటి ప్రతిది కూడా మంచి పని, ఎవరికి చెప్పినా కూడా మేము గోవర్ధన్ రెడ్డి గారికి మేము ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మందబైట సంఘానికి సంబంధించి, గిరిజన కాలనీకి సంబంధించి 2019 ఎన్నికల్లో వాళ్ళ పెద్ద పాప పూజమ్మ గారు ఈ గ్రామానికి వచ్చి మా నాన్నకి ఓట్లు వేయమని అడిగినప్పుడు ఇక్కడ కొంతమంది ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మ చెట్టు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. ఆ రోజు ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి మాట, ఈ దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేయమని చెప్పేసి ఆ పాపను అడిగారు. పాప వెళ్ళేసి మా గోవర్ధన్ రెడ్డి గారు అనేటువంటి తండ్రి గారు అనేటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అన్నగారు 10 లక్షల రూపాయలు ఈ కాంపౌండ్ వాళ్ళు కాదు గుడే కట్టించి 70,000 రూపాయలు విలువైనటువంటి అమ్మవారి విగ్రహాలు ఈ గ్రామానికి ఉచితంగా తెప్పించడం జరిగింది. అన్నగారు ఎలక్షన్ అయిన తర్వాత, ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి విగ్రహం కూడా ఎమ్మెల్యే గారే, స్వయంగా గోవర్ధన్ రెడ్డి గారే ఇక్కడ ప్రతిష్ట చేయిస్తానని చెప్పేసి మొన్న ప్రచారానికి వచ్చిన రోజు చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంకు ఉన్నటువంటి మంచి సంబంధాలు, ఆయన మనుషుల మీద చూపించే ప్రేమ, అభిమానం అన్నీ కూడాను అన్న గెలుపు కోసం భారీ మెజార్టీతో 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి జగనన్న గవర్నమెంట్లో మళ్ళీ మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి చేస్తాడని చెప్పి ప్రతి ఒక్కరి ఆశ, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోవట్లేసేదానికి అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా అన్నగారికి 3వ దఫా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ దిశగా భారీ మెజార్టీగా గెలుస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనకి మందబైట కాలనీ గిరిజన కాలనీ కాబట్టి అందరం ఒకే క్యాస్ట్ గల్లా వాళ్ళం కాబట్టి ఈరోజు అందరం కలిసి కట్టుగా ఈరోజు మనము జగనన్న ప్రభుత్వాన్ని ఇంత భారీ దశలో తీసుకెళ్తున్నాం కాబట్టి మనం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళమే, మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఎన్నైతే ఉన్నాయో మనకి ఈ ప్రభుత్వంలో జగనన్న పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క పథకం, ఏ వయసు వాళ్ళు ఉన్నా ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి పథకాలు చెందున్నాయి కాబట్టి ఈరోజు పేదల కుటుంబానికి పెద్ద దిక్కుగా జగనన్న ఈరోజు ఆలోచన చేసి మనకి పథకాలు వదులుతున్నాడు కాబట్టి ఇది ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్కరూ మర్చిపోని విధంగా జగనన్ని మళ్ళీ గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి, మన పేదరికం కూడా మెరుగుపడుతుంది,
ఎక్కడికి కూడా మనం అప్పుల దిశగా బయటకు వెళ్లకుండా మన కాళ్ళ మీద మనం ధైర్యంగా నిలబడుతున్నామంటే ఒక నమ్మకంతోనే జగనన్న గెలిపించుకోవాలనే ఆలోచన దృష్టి అందరికీ మళ్ళీ రావాలి. జగనన్నే గెలిపించుకోవాలి. ఈరోజు పెన్షన్ పరిస్థితి ముసలాళ్ళకి ఎంత లేని, ఈ రెండు నెలలోనే ఎంత కష్టపడ్డారంటే 5 సంవత్సరాలు ఇళ్లలో కూర్చొని వాలంటీర్ల ద్వారా వాళ్ళ కష్టాన్ని గుర్తించి 5 సంవత్సరాలు ఇళ్ళకి ఇచ్చాడు వాలంటీర్లు పెట్టి. గొప్ప మనసున్న వ్యక్తి ఎవరంటే మన జగనన్న. అలాగే ఈరోజు ఎస్టీ కాలనీలో నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తి ఎవరంటే మన కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, గోవర్ధన్ రెడ్డి నాయకత్వం. అలాగే మన శంకరన్న పిలిస్తే పలుకుతున్నాడు ఈరోజు, ఎందుకంటే మన నమ్మకం ఆయనకి, ఆయన మీద మనకి అంత ఆలోచన. ఈరోజు గుడి కట్టుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళమి, కానీ ఈరోజు ముందుకొచ్చి శంకరన్న మనకి ఒక దిశలో విరాళాలు దండుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనకి ఎటువంటి సహాయాలు అందించే నాయకు ఎవరు కూడా మనకి దగ్గరికి రాని పరిస్థితుల్లో మళ్ళీ మనం కాకారిని సార్ దగ్గరికి వెళ్ళి మాకు విరాళాలు ఇచ్చే దాతలు ఎవరు లేరు సార్, మేము కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్తే మనకి ముందుగా బిల్లు శాంక్షన్ చేసి ఈరోజు భారీ స్థాయిలో అమ్మని గుడి తోటపల్లి గూడూరు మండలంలో ఎక్కడా లేదు. ఈరోజు మహాలక్ష్మి గుడి అమ్మవారి సాక్షిగా ఈరోజు మన ఎస్టీ కాలనీలో శంకరన్న ఫ్యామిలీకి కూడా, గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా అమ్మవారి ఆశీస్సులు, మన మన కాలనీ వాళ్ళ ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతున్నాం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికి అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.